హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై క్యాండీస్ గార్డెన్ ఈరోజు ఇవన్నీ మనం హార్వెస్ట్ చేసుకుందామండి తాయి బ్రింజాలు చూసారా ఎంత పెద్దగా ఉందో దాని పిందెనే అంటే పిందెనే మనకి గుత్తొంకాయ కంటే చాలా పెద్ద సైజులో ఉంది సో వీటి కాయలు చూడండి తాయి బ్రింజాలండి ఇది ఇది మడిలో వేసాను కాబట్టి బోల్డ్ వచ్చాయేమో అనిపిస్తుంది ఎందుకంటే ఇది కుండీలో వేసుకుంటే మనకి ఇంతలా కాయదేమో అనిపించిందండి ఎందుకంటే ఒక్క కాయ కాస్తే మళ్ళీ ఇంకొక కాయ కాసే పరిస్థితి ఉండదు సో ఈ తాయి బ్రింజాలు వేసుకున్నప్పుడు మనం పెద్ద కుండీలో వేసుకుంటే ఇట్లా బోల్డని కాయలు తీసుకోవచ్చు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బోల్డ్ అని అవసరం లేదండి ఒక్కటైనా చూడండి ఇది హాఫ్ కేజీ వరకు ఉంది ఒక్క కాయ వచ్చి హాఫ్ కేజీ వరకు ఉంది వెయిట్ ఉందండి కాయ వచ్చి వెయిట్ ఉంది చూడండి పెద్ద బాల్ కంటే రెండింతలు ఎక్కువగా ఉంది దీనికి అప్పుడప్పుడు కొంచెము చిన్న ఆవచెక్క ఉంటుంది కదండి ఆవ ఆవచెక్క కొంచెం మొదట్లో కొంచెం ముక్క వేసేసి రోజు నీళ్ళు పోస్తూ ఉంటే పూత బాగా వస్తుందండి చెట్టుకి ఇంకా ఇప్పుడు సమ్మర్లో పూత రాలిపోతుంది కదా అది రాలిపోకుండా ఉంటుంది చూడండి ఒక్కటి కోసుకున్నాను పచ్చడికి మనకి ఇది బాగా సరిపోతుంది ఇక్కడ టమాటోలు ఉన్నాయండి దేశీ టమాటో వీటిని కూడా కట్ చేసుకుంటాను చూడండి చాలా పొడవైపోయింది కానీ మొక్క ఇందులో ఇందులోనే పడుకుండిపోయింది అంటే నేను పైకి కట్టలేకపోయాను సో చూడండి ఎన్ని కాయలు కాస్తుంది ఇది నాటు టమాటా అండి నాటు దేశీ టమాటో బోల్డన్ని పిందెలు కూడా ఉన్నాయి అటు వైపు మొత్తం వాలిపోయింది పండ్లు మట్టుకు కోసుకుంటున్నాను ఇవి పూత రాలకుండా చూసుకోవాల్సిన బాధ్యత అండి ఇప్పుడు మనది కాస్త నీడకి పెట్టుకోవటం మొక్కల్ని అలా చేసుకోవాలి ఎందుకంటే ఎండలు పెరుగుతూ ఉంటే టమాటో కానీ మిర్చి కానీ వంగ కానీ పూత రాలిపోతుంది కాప అనేది తగ్గిపోతుందండి సో విజయ్ ఇక్కడ చెర్రీ టమాటోస్ ఉన్నాయి చెర్రీ టమాటోస్ అయితే మనం ఇద్దరు పైన బోల్డ్ అంటే బోల్డ్ అని ఉన్నాయండి చాలా చోట్ల చాలా కుండీల్లో ఉన్నాయి ఇదేంటంటే వాటంతట అవి బాగా పెరుగుతాయి మళ్ళీ మళ్ళీ మనం పెట్టాల్సిన అవసరం లేకుండా సో అలా బా వచ్చాయి ఈ మల్బరీ చూడండి ఇవి నాటు మల్బరీ ఎన్ని కాసాయో కాకపోతే ఇవి సైజు చాలా చిన్నగా ఉంటాయండి మన తాయి మల్బరీ వచ్చి పెద్ద సైజులో ఉంటుంది మన దగ్గర అవి సేల్లో ఉన్నాయండి మల్బరీ స్టెమ్స్ ఎందుకంటే స్టెమ్ కటింగ్తోనే వస్తుంది మల్బరీ సో ఇది నేను కుండీలో పెట్టుకున్నాను ఇవి చిన్న సైజు కాయలు కాకపోతే పూత కాత ఇవి చాలా బాగా కాస్తాయండి ఎప్పుడు కాస్తాయి అన్నమాట ఒక రెండు మొక్కలు పెట్టుకుంటే పూత అయిపోగానే పూత కాత అయిపోగానే మనం ప్రూనింగ్ చేస్తే మళ్ళీ ఇట్లా వచ్చి చాలా కాస్తాయండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రూట్ వచ్చి అసలు తిని చూపిద్దాము అని అంటే నాకు వీడియో తీయటానికి లేరు సో అందుకని చూడండి ఎక్కడ చూసినా గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి కనిపిస్తున్నాయా ఒక్క చోట ఎన్ని ఉన్నాయి సో రెడ్ కలర్వి కొంచెం పుల్లగా ఉంటుంది ఈ బ్లాక్ వచ్చి కొంచెం స్వీట్గా ఉంటుందండి చూడండి కొన్ని కోసాన్ని చూడండి ఇవి స్వీట్గా ఉంటాయి చాలా అంటే చాలా తీయగా ఉంటాయి నేను కెమెరా పక్కకు పెట్టేసేసి నేను ఇవన్నీ కట్ చేసుకుంటాను మీకు జస్ట్ చూపిస్తున్నాను ఈరోజు నేను ఏం హార్వెస్ట్ చేస్తున్నాననేది చూస్తున్నాను మన తోటలోకి వచ్చిన కొత్త తోట కూరండి ఇంకా ఇప్పుడే ఫస్ట్ టైము ఒక్కటే మొక్క వచ్చింది ఆన్లైన్లో సీడ్స్ తెప్పించుకున్నాను ఒకటే మొలిసింది చూద్దాం దీన్ని ప్రాపగేట్ చేసుకుంటే మనకు విత్తనాలు వస్తాయేమో ఇంకా తోటకూర అండి తోటకూర మీద పడిపోదాము ఎందుకంటే కుండీలో చాలా పెద్దగా అయిపోతుంది అందుకే స్టెమ్స్ స్టెమ్స్గా కట్ చేస్తున్నాను ఇది చాలా రోజులు ఉన్నా కూడా మనకి ఇది ఏమవుతుందంటే పెయిన్ బంక్ వచ్చేస్తుంది దీనికి ఆల్రెడీ వచ్చేసింది బాబోయ్ తీసేద్దామండి ఇది పైనుంచి హెల్తీగా ఉన్నాయి కదా అనుకున్నాను పెయిన్ బంక్ వచ్చేసింది ఇది కాశీ టమాటో అండి దీనికి కొంచెం విమానాలు హెలికాప్టర్లు అన్నీ ఈ టైంలోనే పోతాయి ఇది కాశీ టమాటో అండి కొంచెం ఎండు తెగలు వచ్చింది మొక్కకి ఇంకా కొన్ని కాయలు ఉన్నాయి అవి వచ్చాక తీసేస్తాను మొత్తం పూతలోకి వచ్చేసిందండి కూర అయితే మనకి ఇంకా ఆర్గానిక్ సీడ్స్ అవుతాయని చెప్పేసి వదిలేసుకున్నాను అయినా కూడా ఈ ఆకంతా మనం ఇప్పుడు కట్ చేసుకోవచ్చు హార్వెస్ట్ చేసుకోవచ్చు మీకు చాలా వీడియోలో చెప్తూనే ఉంటాను పులుపుకు బదులుగా మనము ఈ చుక్క కూర వాడుకోవచ్చండి గ్యాస్ ప్రాబ్లం అవ్వదు చింతపండు వాడొద్దని చెప్తున్నారు కదా సో దాని ప్లేస్లో మనం అంటే మోస్ట్లీ ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వరకు ఆ చింతపండు వాడుకునే పులుపు కోసము ఏదైతే వాడకూడదు అనే అలాంటిది ఉంటుందంటే గోంగూర కూడా కొంతమంది తినని వాళ్ళు ఉంటారు ఆ ప్లేస్లో మనం ఇది చుక్కకూరని వాడుకోవచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఇంకా బాగుంటుందని చెప్తున్నాను ఇలా ఒక రెండు కుండీలో చుక్కకూర పెట్టు రెండు కుండీలో కూడా అక్కర్లేదండి కొంచెం మంచి బలంగా మట్టి పోసుకున్న ఒక్క కుండీలో అయినా ఇదంతా మీకు చెప్పాను కదా ఇదంతా ఒకటే మొక్క చూడండి ఇదంతా ఒకటే మొక్క ఇంత పెద్దగా అయింది మేము ఒక్కరిమే కాకుండా పక్క వాళ్ళకి ఎదురు వాళ్ళకి గుడిచ్చేంత పెద్దగా అయిపోయింది సో మనకు ఒకటి రెండు మొక్కలున్నా సరిపోతుంది ఇట్లాంటివి పెంచితే సరే ఫ్రెష్ చుక్క కూర ఏముందండి పెద్ద మెయింటెనెన్స్ లేదు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కట్ చేసుకోవాలి వాటిని ఉంచవద్దు అనమాట మొక్క మీద ఉంచితేనే రకరకాల రోగాలు వస్తాయి వీటికి నైట్రోజన్ ఒక్కటి సరిపోతుంది కొంచెం అప్పుడప్పుడు కాఫీ పొడి వాటరు వరిమీ కంపోస్టు పేడ ఎరువు ఏదో ఒక గుప్పెడిస్తే కుండీకి ఒక గుప్పెడు పదిహేను రోజులు ఒకసారి ఇస్తే మంచిగా హెల్తీగా ఆకుకూరలు అనేవి మనకు తినడానికి వస్తాయి ఒక నాలుగైదు రకాలు ఈజీగా పెంచుకోవచ్చు తోటకూర చుక్కకూర పాలకూర మెంతి కూర బచ్చల కూర అంటే ప్లేస్ లేని వాళ్ళు చెట్టు బచ్చలు కూడా అవైలబుల్గా ఉంది కదండి ఈ ఐదు కూరలు పెంచుకుంటే మనకి వారంలో ఒక మూడు నాలుగు సార్లు అంటే రెండు వారాలకి రెండు వారాలకి ఒకటి కట్ చేస్తే ఒకటి వచ్చినా అట్లా ఒక ఆరు ఒక ఆరు ఆకుకూరలు పెట్టుకున్నారనుకోండి వారంలో మూడు ఆకుకూరలు మీరు హ్యాపీగా తినొచ్చండి ఇది కొత్తిమీర అండి చూడండి ఇది కూడా ఒకటే మొక్క చూడండి ఒకటే మొక్క చూసారా ఒకటే మొదలు ఎంత పెద్ద చెట్టు ఉంది చూడండి ప్రతిరోజు హార్వెస్టింగ్ ప్రతిరోజు అంటే ప్రతిరోజు కూరల్లో వేసుకోవడానికి దీన్ని అయితే నేను పైన నీళ్ళు పోయడానికి వచ్చి కొంత కట్ చేసుకొని పోతూ ఉంటానండి మీకు హార్వెస్టింగ్ రోజు చూపిస్తుంటాను ఇదే మొక్క అండి ఒక్కటే మొక్క ఎంత బాగా వచ్చిందో చూడండి నోయిడా ధనియా ఈ సీడ్స్ మన దగ్గర సేల్లో అవైలబుల్గా ఉన్నాయండి ఇవి నోయిడా ధనియాలు చక్కగా ఇది కూడా నేను ఇప్పటిదాకా చెప్పినట్టుగా ఆకుకూరలు పెంచుకున్నట్టుగా ఒక్క కుండీలో బలంగా పెంచుకుంటే సరిపోతుంది ఇది సిక్స్ మంత్స్ ఉంటుందండి మొక్క మనకి ఆరు నెలల వరకు ఉంటుంది ఇంకా వర్షాకాలం అయితే ఎక్కువనే ఉంటుంది సో సో చూసారా ఎంత పెద్దగా అసలు తెంపుతుంటేనే స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో కొత్తిమీర ఇష్టపడే వాళ్ళకైతే ఇంక ఇది పండగే అండి సో చాలా మంచి స్మెల్ వస్తుంది న్యాచురల్గా అంటే న్యాచురల్గా పండింది ఇంకా ఉన్నాయండి ఇప్పటికీ మూడు రకాల టమాటాలు కట్ చేసుకున్నాము చెర్రీ టమాటో ఇంకా చెర్రీ టమాటోలు కట్ చేయాల్సి ఉంది ఈ నాటు దేశీ టమాటో వచ్చి మనకి కాశీ టమాటో అండి కొత్తిమీర చుక్క కూర ఇప్పుడు వీడియో బంద్ చేశాక మళ్ళీ వీటిని ఇవన్నీ నేను ఎక్స్ట్రా కొత్తిమీర ఒక్కటి కట్ చేయను కానీ ఈ చుక్కకూర అయితే ఇంకా కట్ చేసుకుంటాను ఇది వైట్ పొట్టి స్టార్ బెండ్ అండి పులుసులోకి అయితే అద్దిరిపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది ఇంకా టూనే ఉన్నాయి కదా నేను కోయట్లేదండి ఒక్కటి కట్ చేసి మనం ఏం చేసుకోలేం కదా సో విత్తనానికైనా ఉంటాయి ఇది వ్యారిగేటెడ్ నిమ్మ అండి ఇప్పుడిప్పుడే పూతొస్తుంది చూడాలి ఇప్పటి వరకు కాయలేదండి ఫస్ట్ టైం పూతొచ్చి రాలిపోయింది ఇప్పుడు మళ్ళీ పూత అనేది స్టార్ట్ అవుతుంది మంచి కలర్ఫుల్గా ఉంది మల్లె మొగ్గల్లాగా మొక్కజొన్న అండి చూద్దాం నెక్స్ట్కి తీసుకుందాము అసలు నేను ఇది ఏం వెరైటీ వేసానో గుర్తు రావట్లేదు చాలా వేసుకున్నాను అసలు దీంట్లో ఉన్నాయో లేవో నేనైతే బేబీ కార్ని అనుకుంటున్నాను సో చూద్దామండి ఇది మరి మరి పెద్దది అనుకొని వదిలేసాను బేబీ కార్న్ అయితే పెద్దగా అయితే ఎలా ఉంటుంది అనేది కూడా నాకు ఐడియా లేదు నెక్స్ట్ హార్వెస్టింగ్లో ఇంకొంచెం ఉంది ఇంత డ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకుందాం నెక్స్ట్ హార్వెస్టింగ్లో కరివేపాకు అండి చిన్న కుండీలో కరివేపాకు కొంచెం కట్ చేసుకుందాం మా అమ్మాయిని కరివేపాకు దెమ్మంటే దూసుకొస్తుంది అనమాట అంటే అక్కడే ఉంచి ఆకుల్ని తీసుకొస్తుంది సో అందుకని కాడలు అట్లా మిగిలిపోయినాయి కాడలతో దింపాలండి కరివేపాకు ఎప్పుడైనా ఈ స్టెమ్ ఊరికే ఉండి కూడా చెట్ల నుంచి ఆహారాన్ని తీసుకుంటుంది సో అందుకని మొత్తం ఇలా దెంపుకోవాలి ఎప్పుడు కరివేపాకం దెంపుకున్నా చూడండి సాంబార్ వంకాయ ఇప్పుడిప్పుడే మళ్ళీ కాస్తున్నాయి పిందెగా ఉన్నప్పుడు ఇట్లా బ్లూ కలర్లో డార్క్ బ్లూలో వచ్చి కాయగా ఉన్నప్పుడు ఇట్లా అంటే విచ్చుకుంటుంది అనమాట లైట్ కలర్లోకి మారిపోతుంది గ్రీన్ అండ్ లైట్ బ్లూలోకి చాలా టేస్టీగా ఉంటుంది చాలా చూడటానికి బాగుంటుంది ఈ విత్తనాలు కూడా మన దగ్గర ఇవే కాకుండా బోల్డ్ అని విత్తనాలు అయితే అవైలబుల్గా ఉన్నాయండి సేల్లో కట్ చేసుకుందాము వచ్చేసింది నెక్స్ట్ ఈ బ్లాక్ టమాటోస్ అండి చూసారా ఇవి కూడా ఒక రెండు మూడు కట్ చేసుకుందాం ఇట్లా పండు అయినా కట్ చేసుకుందాం అండి ఎంత ఒక్క నిమిషం చూస్తాను అయ్యో పడిపోయిందా జరి చూడండి ఇది పండు అయిపోయింది ఇది నేను తిని చెప్తాను ఎంత స్వీట్గా ఉంటుందో మీకు కనబడదు కానీ చెప్తానండి ఇదైతే ఒక స్వీట్ ముక్క దింంత స్వీట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి బ్లాక్ టమాటో చూడండి ఎంత కాపొచ్చింది బోల్డ్ అంత కాపు వస్తుంది సో ఇది ఏంటంటే మంచిగా ఈవినింగ్ స్నాక్ లాగా పిల్లలకు పెట్టవచ్చు వాళ్ళకి టమాటో అని తెలియదు సో నిలువుగా ముక్కలాగా కట్ చేసి పెట్టొచ్చు మనకు కూడా సలాడ్లోకి చాలా బాగుంటుందండి ఇవి చూసారా డబుల్ పెట్టాలి మార్నింగ్ గ్లోరీ ఎంత బాగా పూస్తున్నాయో కాకపోతే మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం వరకు కూడా ఉండవండి ఎండిపోతాయి సో మంచిగా మందార పువ్వుల లాగా ఉంటే బాగుండేది చూడటానికి ఏమో ఎంత ముద్దుగా ఉన్నాయి చూడండి కానీ పొద్దున్నే ఎండు వచ్చేసరికి మళ్ళీ వాడిపోతాయి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా చూడండి చెర్రీ టమాటోస్ ఎన్ని ఉన్నాయి ఈ ఒక్క మొక్కకి చూడండి కనిపిస్తున్నాయా బోలు అంటే బోలు ఉన్నాయండి దాదాపు ఒక కిలో ఉంటాయి మొత్తం అంతా కలుపుకొని ఇక్కడ ఒక రెండు మూడు మొక్కలు కలిసి ఉన్నాయి అంటే వాత వాటంతట అవి పడి పెరిగినవి ఉంటాయి కదా అవ్వండి ఇవి వీటికి ఇప్పుడిప్పుడే మిల్లీ స్టార్ట్ అవుతుంది ఏదైనా రెమెడీ చూడాలి లేకపోతే ఇవంతా వచ్చాక ఇంకొక వన్ వీక్ ఆగితే ఇవంతా మొక్కను కూడా తీసేయచ్చు మనము ఈ దీంట్లో వేసి పెట్టాను గ్రీన్ షేడ్ మొత్తం చుట్టాను ఈ సపోట పండ్లు చూడండి చాలా పెద్ద సైజులో వచ్చాయి మంచిగా క్రికెట్ బంతి సైజులోకి వచ్చాయి కానీ పండట్లేదండి ముళ్ళు ఊడిపోయింది అయితే నేను ఇంతకు ముందు ఒకసారి వీటిని పండించలేకపోయాను అనమాట ఇట్లా వేరే వాళ్ళ వీడియోస్లో చూసి కాయలుగా ఉన్నప్పుడే కట్ చేశాను కానీ పాడైపోయినాయి వాసన పట్టిపోయాయి అనమాట సో నాకైతే ఆ టెక్నిక్ ఏందో నాకు తెలియలేదు వీటిని పండించడానికి సో అందుకే చెట్టు మీద ఎప్పుడైనా పండితే స్వీట్గా ఉంటుంది కదా సో అందుకని చెట్టు మీద దానికోసమే ఉంచేశాను చూడండి చిక్కులు అన్నీ విత్తనానికి వదిలేశాను మీకోసమే చెట్టు చిక్కుడు ఎంత గుత్తులుగా కాస్తుంది ఒక్కొక్క చోటనే పావు కేజీ పావు కేజీ కాయలు కాసే చిక్కుడు మళ్ళీ విత్తనాలు పోతే అంటే ఇంత మంచి బ్రీడ్ దొరకదనేసి తీసి పెడుతున్నాను అనమాట విత్తనాలు ఇవి సంవత్సరం మొత్తం కాస్తాయండి ఈ చిక్కుడు వచ్చి మనము ఏ సీజన్లో అయినా కాయించుకోవచ్చు మనకు మామూలుగా చిక్కుడు చలికాలంలో వస్తుంది కదా ఇవి అవసరం లేదండి చలికాలము మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పెట్టుకున్న తర్వాత అరవై రోజుల్లో మనకి కాపు అనేది స్టార్ట్ అవుతుంది ఇటు చూడండి ఇటువైపు నుంచి మళ్ళీ వస్తూనే ఉన్నాయి ఇవి వంకాయలు చూడండి అన్నిటినీ పచ్చడి కోసం పండు పం పండు అయ్యేలాగా చేశాను పండుగ వదిలేసాను చూడండి ఎన్ని కాయలు కాసాయో ఒక్క మొక్కకే అండి ఇన్ని కాసాయి మొత్తం ఎంత బాగా వచ్చాయి చూడండి దాదాపుగా ఒక కిలో పైన ఉన్నాయి ఇది తెలిసిన వాళ్ళు పచ్చడి పెట్టిస్తామన్నారు సో పెట్టించుకుంటాను నేను ఒకసారి ట్రై చేశాను వీడియోస్ చూసి కానీ నాకు అంత బాగా రాలేదు సో ఈసారి పెట్టించుకుందామని చెప్పి ఈ ముళ్ళ అయితే సపరేట్గా టేస్ట్ ఉంటుందని చెప్పారు అంటే దీంట్లో గింజ ఎక్కువగా ఉంటుంది కండ తక్కువగా ఉంటుంది అంటే మన దోసకాయ ఉంటుంది కదా బుడంకాయ దోసకాయ ఉంటుంది చూసారా దాంతో పచ్చడి పెట్టుకుంటాం గుర్తుందా సేమ్ అలాగే అండి ఇది అట్లా పచ్చడికి బాగుంటుందని చెప్పారనమాట ఇది చూసారా ఫాల్సా అండి ఫస్ట్ టైం మనకి పూతకు వచ్చింది త్రీ ఇయర్స్ తర్వాత మనకి పూత వస్తుంది మొక్కకి చూద్దాం అసలు కాస్తాయో ఎలా ఉంటాయో అసలు చాలా ఈగర్లీ వెయిటింగ్ అండి అసలు ఫాల్సా ఏంటి మనం చూసిన పండ లేకపోతే ఇంతవరకు చూడని పండ అనేది అర్థం కావట్లేదు గూగుల్లో చూస్తేనేమో మనం ఊర్లలో చిన్నప్పుడు స్కూల్ ముందుకు వచ్చి అమ్మే వాళ్ళు జానపళ్ళు అలా అనిపించింది కానీ చూద్దాం అసలు ఏం వస్తాయి అని నేనైతే ఫుల్ ఖుషి అండి ఇవి మంచిగా సమ్మర్లో మళ్ళీ పూస్తున్నాయండి అడేనియమ్స్ అంజీరా ఫ్రూట్స్కి ముసుగేశానండి బోల్డ్ అని కాసాయి అయితే వీటి ముసుగు పోయిందా ఒక్కటి కూడా నేను తినలేకపోయానండి మొత్తం పక్షులే తిన్నాయి అయితే అవి పండు కూడా ఉంచట్లేదండి అసలు కాయల మీదనే పాడు చేస్తున్నాయి నాకేమో వీటిని ఎట్లా దాచుకోవాలో అర్థం కావట్లేదు ఇవి ఎన్ని అయింది అస్సలు పండు పండట్లేదండి సైజు పెరగట్లేదు పండు పండట్లేదు మరి ఇది ఏం రకమో ఎక్కడ కొన్నానో గుర్తుకు రావట్లేదు కాకపోతే బోల్డ్ అంత పూత పూస్తుంది బోల్డ్ అని కాయలు వస్తున్నాయి మళ్ళీ పిందెలు వస్తున్నాయి కానీ ఆల్రెడీ వచ్చినాయి మాత్రం పండు పండట్లేదు ఎవరైనా ప్లీజ్ అండి గుర్తుపడితే చెప్పండి చూడటానికి ఏమో ఆరెంజ్ లాగుంది ఇదేమో పెద్దగా అవ్వట్లేదు బోల్డ్ అన్ని ఎరువులు అయితే ఇస్తున్నాను అన్ని పోషకాలు ఇస్తున్నాను అందుకే మళ్ళీ పూత పూసిగో చూసారా పిందెలు మళ్ళీ వస్తున్నాయి కానీ పిందెలు అంత చక్కగా వస్తున్నాయో కానీ కాయలు మాత్రం ఏం కాయలు అర్థం కావట్లేదు సీజను అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయండి నా దగ్గర చామంతులు వచ్చి బర్త్డే మొగ్గనేమో ఇట్లా రెడ్ కలర్లో వస్తుంది పువ్వు ఏమో ఇలా పూస్తుంది పెద్ద సైజులో పూస్తుందండి చాలా బాగుంటుంది ఈ పువ్వులు చూసారా మదర్ ఆఫ్ థౌజండ్స్ ఉంటుంది కదా దానికి వచ్చాయి ఫస్ట్ టైం చూస్తున్నాను ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అసలు అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ ఎండ్ వస్తుంది వీడియో ఎటు తీయాలో అర్థం కావట్లేదు మీకు న్యాచురల్గా చూపిద్దాము అంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఫస్ట్ టైం చూస్తున్నాను వీటిని ఈ నామాలు డిసెంబర్ వాళ్ళు మనకి మార్చిలో కూడా పూసేలాగే ఉన్నాయండి ఇప్పుడు ఇప్పుడే పూస్తున్నాయి మళ్ళీ కొన్ని కొన్ని మొగ్గలు వస్తున్నాయి సో ఇదండి నా ఈ కొంచెం హార్వెస్టింగ్ కొంచెం నా గార్డెన్ని చూయించుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి బాయ్